ప్రగతి భవన్ లో కేసీఆర్ మాట్లాడుతున్నారు, లైవ్ లో చూద్దాం. వాళ్ళకి సగం కడుపు పెడుతుంటే ఈ ధర్మం కాదని చెప్పి 24,000 మంది ఉంటే వాళ్ళు రెగ్యులరైజ్ చేయమని చెప్పారు. అయితే అలా పని ఉంది వాళ్ళకు. మీ దగ్గర చెప్పేది ఏంటంటే మలేరియా సిబ్బంది ఉన్నారు, ఫైల్ ఏరియా సిబ్బంది ఉన్నారు, ప్రతి దానికి ఉన్నారు, డబ్బులు పోతున్నాయి గవర్నమెంట్ నుంచి, బడ్జెట్ పోతుంది, ఏ నెంబులు కథ కార్యక్రమం అంతున్నది, మొత్తం మిమ్మల్ని బట్టి చాకరిలాగా వాడుతున్నారు. ఇప్పుడు మీరు చెప్పేది ఏంటంటే ఇంక ఇది కాక వేరే డ్యూటీలు కూడా చేస్తున్నారు. మరి చేయించిన పైకి కరెక్ట్ చెప్పాలి కదా, వాళ్ళు ఇన్ని పనులు చేస్తారు ఇట్లా సంగతి, మరి వాళ్ళ మంచి చెడ్డ చూసి అక్కడ చెప్పాలని చెప్పారు, ఇవాళ చెప్పారు. ఇది ఎంత పెద్ద గందరగోళంగా ఉంది. మనం ఒక పని చేద్దాం, ఇప్పుడు ఒక పని ఏం చేద్దామంటే ఉత్తర రాష్ట్రంలో సరే అదృష్టం మంచిగా ఉంది, మనం కొంచెం డబ్బుల్ని మన రాష్ట్రానికి, మరి మరీ అంత అధ్వానంగా లేం మనం, కొంచెం మనకు ఆదాయం దేవుని దయవల్ల ఉద్యమం చేసినప్పుడు మనం ఏదైతే అనుకున్నామో అట్లే మన కొత్త రాష్ట్రానికి ఆదాయం మెరుగ్గానే ఉంది, అధ్వానంగా లేం మనం. అంచేత ఒక స్టెప్ బై స్టెప్, ఒక స్టెప్ బై స్టెప్ చేసుకుంటూ పోతున్నాం. గవర్నమెంట్ అంటే నేను మంత్రదానం ఉండదు, సంసారం చేసినట్టే ఉంటుంది ఇది కూడా. అన్ని సవరించుకోవాలి కదా, అన్ని చేసుకుంటూ అన్ని కాపాడుకుంటూ పోవాలి. ఒక మాట మీరు నాకు చెప్పాలి, ఈ కేసీఆర్ కిట్ అని ఒకటి ఇద్దాం అనుకున్నాం, అది మంచి పథకమేనా, ఉపయోగపడుతుంది పేదలకు, ఆ డబ్బుల వల్ల కీయడం కూడా మంచిదేనా, ముందుకు పోదాం ఆ పథకం. సో అది బాగుంటుందని అనుకుంటున్నాము. ఆర్డర్ కూడా ఇచ్చిన మినిస్టర్ గారు, ఆ కిట్స్ కూడా వస్తాయి. ఆ పేదవాళ్ళకు ఏం జరుగుతుందంటే పేదరికం వల్ల ఎక్కువ పేదరికం ఉన్న కుటుంబాలలో చాలా దుఃఖం వస్తుంది. ఆ సీన్ చూస్తే ఎక్కువ పేదరికం ఉండే కుటుంబాలలో మహిళ గర్భవతి అయితే కూడా ఆమెను కూర్చోబెట్టి తినబెట్టాను అనే పరిస్థితి ఉంటుంది ఎక్కువ పేదరికం ఉన్న ఇంట్లో. అందువల్ల విధి లేక 8వ నెల 9వ నెల దాకా కూడా కూలి పని చేసేటువంటి వాళ్ళని చూస్తుంటాం మనం. అది తల్లికి మంచిది కాదు, బిడ్డకు కూడా మంచిది కాదు. కాబట్టి వాళ్ళు పని చేయొద్దు. రేపటి తెలంగాణ, రేపు రాబోయే తరం చాలా బాగుండాలి, మంచిగా ఉండాలి, కొంచెం ఆరోగ్యంగా ఉండాలంటే అన్ని రకాలుగా మనం వాళ్ళని సవరించుకోవాలని ఉద్దేశంతో దీన్ని ప్రవేశపెడుతున్నారు. వాళ్ళకు ఒక 12,000 రూపాయలు ఇవ్వాలని మనం నిర్ణయించుకున్నాం. పుట్టిన